దేవుని నామానికి మహిమ కలుగును కాక. టీవీ కార్యక్రమను ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మరి ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరుస్తున్నా మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు అనేక మంది వేదంతో ఉండి ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు మీ పట్ల కూడా అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడని మీ ఫోన్ కాల్స్ ద్వారా విని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఇగో నాయన ఈ టీవీ దగ్గర కూర్చున్నారు. ఏ వేదనతో కూర్చున్నారో నాకు తెలియదు, కానీ వేదనను చూసే దేవుడు, కన్నీటిని చూసే దేవుడవు నాయన. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? ఇగో నాయన, దేవుడు చూస్తలేడు, విచారిస్తలేడు, మా బాధ కడతీరుస్తలేడు, దేవుడు ఎక్కడున్నాడని వారు ఎంతగానో ఏడుస్తున్నారయ్యా. అయ్యా మీరు చూడమని ప్రార్థిస్తున్నాం. మీరు అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. అందుకే మీకు వందనాలు. ఇగో బలహీనరాల్ని, శక్తిహీనరాల్ని నీ బలముతో, నీ శక్తితో నన్ను నింపి నాయన ఆత్మ కార్యాలు నా పట్ల జరిగించి అయ్యా నీవే నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని నీ ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నా ద్వారా మాట్లాడండి. ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును కాక. మరీ దినాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. 94వ కీర్తన 5వ వచనము మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొనుచున్నారని దేవుని వాక్యం ఉన్నది. అవును, దేవుడు వింటలేదా, చూస్తలేడా? ఈ దినాన్ని దేవుడు ఎవరిని చూశాడు, ఎవరు మరి విన్నాడో మనకు తెలుసు. ఐగుప్తి చెరలో ఉన్న వారిని విడుదల కలుగు చేయడానికి ఆయన వారి బాధ, వారి శ్రమ, వారి దుఃఖాన్ని ఆయన చూడ్డానికి వచ్చినానని నా శ్రమలో, అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వచనములో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసేతిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను. ఆయన నా మొర ఆయన చెవుల్లో జొచ్చెను, అప్పుడు భూమి కంపించను అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. అవును, మనకు శ్రమలు చూసే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన చూస్తున్నాడు. ఏసేపుని చూచిన దేవుడు మనకు తెలుసు. ఏసేపుని ఎలాంటి పరిస్థితుల్లో అన్నలు అవమానపరిచి వెళ్ళగొట్టేసినప్పుడు, మరి ఆ గుంటలో పడేసినప్పుడు దేవుడు చూడలేదా? ఆయన శ్రమ చూడలేదా? ఆయన బాధ చూడలేదా? అదే కాకుండా అందులోంచి తీసుకొచ్చి మరి అక్కడ దేవుడు ఉంచినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ అక్కడున్నా కూడా, ఆ పరో ఇంట్లో ఉన్నప్పుడు కూడా, మరి మనకు తెలుసు ఆది కాండము 39వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనంలో, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్య తనను 39:20 వచనంలో అతన్ని పట్టుకొని రాజు ఖైదీలను బంధింపబడి చెరసాలలో వేయించను. అక్కడ అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా ఏసేపునకు తోడై ఉండి అతని యందు కనికెరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. చెరసాలధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ ఏసేపు చేతికి అప్పగించను. చూసారా, ఏసేపుకి పరిస్థితి ఎలాగుందో మనకు తెలుసు, కానీ దేవుడు చూడలేదా? ఏసేపు యొక్క బాధ చూడలేదా? వెళ్ళి ఏదో అక్కడ ఉందామంటే మళ్ళా ఆమె, మరి ఆ యజమానుడి భార్య ఆమెను మరి శయనించమని అడగడం, మళ్ళీ ఆయనను తీసుకుపోయి ఖైదీగా చెరసాలలో వేయడము, ఇవన్నీ శ్రమలు అనుభవించాడు. కానీ ఆ శ్రమను చూడలేదా? దేవుడు అద్భుతం జరిగించాడు. మరి మనకు తెలుసు ఆది కాండము 50వ అధ్యాయం 18వ వచనం, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, మరలా ఏసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్ననా? మీరు నాకు కీడి చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదురని చెప్పి ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. హల్లెలూయా. చూసారా, ఏసేపు శ్రమ చూడలేదా? కానీ ఆయన విడుదల కలిగి చేసి మళ్ళీ వాళ్ళనే అన్నల్ని మళ్ళీ తెప్పించి మళ్ళీ వాళ్ళతో చక్కగా మాట్లాడి ఇది మేలు కొరకే దేవుడు చేశాడు. అవును, మన కష్టాలు కలిగితే ప్రతిదీ మేలు కొరకే జరుగుతున్నది అనుకోవాలి. మన బాధలు కలుగుతున్నప్పుడు ప్రభువా ఇది మేలు కొరకే జరుగుతుంది అనుకోవాలి. మన కష్టం వచ్చినప్పుడు ఎందుకు నాకే ఈ శ్రమ, ఎందుకు నాకే ఈ బాధ, ఎందుకు నన్ను ఎందుకు దేవుడు ఇలాగ నలిపేస్తున్నాడు అని అనుకుంటావు. నా ప్రియ బిడ్డ, నువ్వేం భయపడకూడదు.
దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. లేయ విషయం అంతే కదా మనం చూస్తాం. లేయ కూడా ఆదికాండం 29:32 మనం చూస్తే, లేయా ద్వేషింపబడట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. లేయా గర్భమైతే కుమార్ని కని యెహోవా నా శ్రమను చూచినాడు. చూసాడా? చూచట్లేదన్నాం కానీ చూడలేదా? జబ్బు కళ్ళది లేయా, జబ్బు కళ్ళు పెళ్ళి ఎవరు చేసుకుంటారు అనుకున్నాడు. కానీ తండ్రి పాపం, మరి రాహేల్ని ప్రేమించాడు యాకోబు, కానీ లేయ బ్రతకట్లేకపోతుంది. కానీ దేవుడు ఆమెను చూశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నిన్ను కూడా చూస్తాడు. నీ శ్రమతో, బాధతో, వేదనతో, దుఃఖంతో ఉన్నప్పుడు నిన్ను చూస్తాడు. నీ బట్ట ప్రేమిస్తలేడు అనుకుంటున్నావేమో, కానీ ఆయన చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు. మనం మాట్లాడుకునే ప్రతిది ఆయన వింటాడు, మనం చేసే ప్రతిది ఆయన చూస్తుంటాడు. చుట్టలేదనుకోక నా ప్రిబిడ్డ. అందుకే అన్నాడు, లేయ నా శ్రమను చూచాడు. అందుకే అన్నాడు, లేక నా దేవుడు నా శ్రమను చూశాడు. నేను ద్వేషింపబడితే యెహోవా చూచి ఆమె గర్భమును ధరించేసటే. ఎంత గొప్ప దేవుడో తెలుసండి మన దేవుడు. మన శ్రమను చూస్తాడండి, మన బాధను చూస్తాడు, మన అవమానాన్ని చూస్తాడు. ఏసేపు నా అవమానాన్ని చూడలేదా? ఏసేపు బాధను చూడలేదా? అన్నలు పెట్టే బాధను చూడలేదా? ఆయన చూశాడు. ఓ మరి గొప్ప, మరి అధిపతిగా దేవుడు చేశాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? అందుకే అంటున్నాడు, నా శ్రమను చూచి ఉన్నాడు. నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. ఆయన కుమారునికి పేరు పెట్టింది షిమ్యోన్ అని పేరు పెట్టింది. మొదటిది నా శ్రమను చూచి ఉన్నాడు, రూబేన్ అని పేరు పెట్టింది ఆ కుమారునికి. రెండవానికి నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. విన్నాడు బిడ్డ, చూస్తాడు, వింటాడు. ఆయన వినే దేవుడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, శ్రమను చూచే దేవుడు, ద్వేషింపబడుతున్న సంగతి విన్నాడు ఆయన. ఇంకా ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని, గర్భం మళ్ళీ మూడోసారి గర్భం ధరించినప్పుడు అంటుంది, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి లేవి అని పేరు పెట్టింది. చూసారా? దేవునితో మాట్లాడుకుంటుంది. దేవుడు నా శ్రమ చూశాడు, నా బాధ చూశాడు, నా మొర విన్నాడు అని ప్రార్థిస్తున్నది లేయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆమెకు తెలుసు. నువ్వెవరిని ప్రార్థిస్తున్నావు? పక్కకి వెళ్తావు, కోర్టుకి వెళ్తావు, పోలీస్ స్టేషన్కి వెళ్తావు, నా భర్త, నా కుటుంబం ఇట్లా బాధ పెడుతుందని అంటావు. ప్రభు దగ్గరికి రా బిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, దేవుని సన్నిధికి రా, దేవునితో మాట్లాడు. దేవుడు నీ కార్యాన్ని చూస్తాడు. దేవా నా శ్రమను చూడయ్యా, నా బాధను చూడయ్యా, నా భర్త నన్ను పెడుతున్న బాధ, నా అత్త మామలు పెడుతున్న బాధ, నా బిడ్డలు పెడుతున్న బాధ నువ్వు చూడయ్యా అని నా ప్రియబిడ్డ రే మొదటి జామును లేచి ఆయన వైపుకు నీ చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తా. లేయ పట్ల జరిగించలేదా? ఆయన చూడలేదా? ఆయన వినలేదా? విన్నాడు. మనుషులు వినరమ్మా. మనం వెళ్ళి చెప్పినప్పుడు మనుషులు అంటారు, అబ్బా అట్లేనమ్మా, అయ్యో అంటారు. ఉటిదే మళ్ళీ మనం పక్కకి జరగగానే అమ్మో ఈమెనా అని మనల్ని అంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మన మొర వినే దేవుడు, మనల్ని చూచే దేవుడు. ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. మనల్ని లోకమంతా ద్వేషిస్తారేమో, కానీ దేవుడు ద్వేషించే దేవుడు కాదు. ఆయన ప్రేమ స్వరూపి, కన్న వాత్సల్యత గలవాడు, అద్భుతాలు జరిగించే దేవుడు. నీ పట్ల జరిగిస్తాడు. ఇంకొకసారి మళ్ళీ నాలుగోసారి ఆమె గర్భం ధరించినప్పుడు అంటుంది, ఈసారి యెహోవాను స్తుతించేదానికి అతనికి యూదా అని పేరు పెట్టింది. దేవుడు 6వ వచనంలో ఆదికాండం 29:6 అంటాడు, దేవుడు నాకు తీర్పు తీర్చను, ఆయన నా మొర విని నా కుమార్ని దయచేసిన అనుకుని ఆయనకు దాను అని పేరు పెట్టాను. స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆశేర్ అని పెట్టాను. హాలెలూయ! ఎంత గొప్ప దేవుడు. కీర్తన గ్రంథం 34:19 నీతిమంతును కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. హాలెలూయ! యెషయా గ్రంథం 49:13 శ్రమ నొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. హాలెలూయ! 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 గొప్ప దేవుడండి. ఓదార్చలేదా? లేయను ఓదార్చాడు. అదే రీతిగా మరి యోసేపును ఓదార్చలేదా? కీర్తనల గ్రంథం 91:15 అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనికి గొప్ప చేసేది. యోసేపును గొప్ప చేశాడు. నీ శ్రమలోంచి నీకు విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నిన్ను ఎవరైతే అవమానపరచారో వాళ్ళే ముందటినే, వాళ్ళే నీ ముందట అవమానపరచబడేటట్లు చేస్తాడు. చేస్తున్నాడు, చేస్తాడు. నా పట్ల జరిగించిన దేవుడు నీ పట్ల కూడా జరిగిస్తాడు బిడ్డ. భయపడకు, అధైర్యపడిపోకు. దేవుడు నీ పట్ల కార్యం జరిగించే దేవుడు. ఇశ్రాయేల్ బాధను చూచిన దేవుడు. నిర్గమకాండ 3:7 అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని
పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసాయి. నీ దుఃఖం ఆయనకు తెలుసు బిడ్డ, నువ్వు ఆయన మొర పెడుతున్నావు. నీ ప్రజలు నీ ఎవరైతే బాధ పెడుతున్నారో ఆయన అంటున్నాడు, నిశ్చయంగా చూశాను, చూసే దేవుడు. అందుకే అంటున్నాడు, నేను ఐగుప్తులు ఉన్న నా ప్రజల బాధని నిశ్చయంగా, నువ్వు ఆయన ప్రజగా ఉన్నావు, నువ్వు ఆయన పిలువబడిన దాన్ని, ఆయన రక్తంలో కడగబడిన నీవు, నీకు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు కలిగిన ఆయన చూస్తాడు. అందుకే అంటున్నాడు, ప్రజల బాధ నిశ్చయంగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి వారి దుఃఖములు నాకు తెలిసేను. మా దగ్గర మేము ఆలయానికి మరి పేద ప్రజలు వస్తారు వాళ్ళు, అయితే వారి ఇండ్లలో పనిచేసుకునే వాళ్ళు ఇద్దరు వచ్చారు స్త్రీలు. వాళ్ళు ఏడ్చుకుంటా ప్రార్థన చేయమన్నారు. శనివారం ఫాస్టింగ్ ప్రేయర్లో వాళ్ళు కూర్చొని అడిగినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంట్లోనంట వెండి గిన్నె పోయిందంటమ్మా, వాళ్ళకి వెండి గిన్నె నువ్వే ఇక్కడ పెట్టినాను, ఎక్కడ పోయిందో తెలుస్తలేదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలన్నదట. అంటే ఆమె అన్నదట, అమ్మ నేను దేవుని నమ్ముకున్నానమ్మా, నేను దొంగతనం చేయలేదమ్మా, నాకు తెలియదమ్మా, నేను చూడలేదమ్మా. లేదు లేదు, ప్రతిరోజు నువ్వు తోమి పెడతావు కదా, ఇక్కడే ఉండాలి, ఏమైందని అడిగిందట. అమ్మ నేను చూడలేదమ్మా, నేను చూడలేదమ్మా అని అంటే కూడా ఆమె వినలేదట. లేదు లేదు, అడుగు చూడు ఉంటుంది ఎక్కడో ఉంటుంది అన్నదట. లేదమ్మా నేను చూడలేదమ్మా అని ఆమె అన్నప్పుడు మరి ప్రార్థన చేసాం మేము. ఆ బిడ్డ కొరకు కన్నీటితో ప్రార్థన చేసిన, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు. మళ్ళా వచ్చే ఆదివారం ప్రభా సాక్ష్యం చెప్తాము తండ్రి, నీ సన్నిధిలో నువ్వు చేసిన మహత్కార్యాలని మేము చెప్తామయ్యా అని మొరపెట్టి ప్రార్థించినప్పుడు మరి ఈమెయితే శనివారం వచ్చి చెప్పింది, ఆదివారం ఉదయంకి ఇంకా గుడికి రాకముందటిని ఆమె ఇంటికి పనికి వెళ్ళినప్పుడు అమ్మ మా అత్తమ్మ తీసి పెట్టిందంట, అది ఉన్నదమ్మ వెండి గిండి ఉన్నది, సారీ అమ్మ ఏమనుకోకన్నదంట. చూసారా దేవుడు విడిపిస్తాడు. అందుకే అన్నాడు, కష్టపెట్టి వారు పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి వారి దుఃఖములు నాకు తెలిసినవి. అదే రీతిగా ఇంకొక రత్న అన్నది, వాళ్ళ కూతురు కూడా వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంట్లో పనిచేస్తారు. ఆ పని చేస్తున్నప్పుడు కమ్మలు కనబడలేదట, ఊడుస్తుంటుంటే కనబడకపోతే అమ్మ ఇక్కడ కమ్మలు పెట్టాను కనబడతలేవు అన్నదట. అంటే అప్పుడు అన్నదంట, అమ్మ మేము చేయలేదమ్మా, మేము దేవుని నమ్ముకున్నామమ్మా, మేము గుడికి వెళ్తామమ్మా, అక్కడికి హౌస్ ఆఫ్ ప్రేయర్కి వెళ్తాము, అక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తామమ్మా, మేము అలాంటి దొంగలం కాదమ్మా, మా దేవుడు గొప్పవాడమ్మా, మా దేవుడు మా కష్టాలను చూసే దేవుడు అమ్మా, మాకు దేవుడు అద్భుతాలు జరిగించేవాడమ్మా అని వాళ్ళు చెప్తే, నువ్వు అవేం కబుర్లు చెప్పకు, మేము మా సార్ అన్నాడు నువ్వైతే తీయలేవు అనుకుంటున్నాను, కానీ నీ బిడ్డ తీసిందేమో అడిగాను. బిడ్డని ఇంటికి వచ్చాక అడిగిందంట, అమ్మ మనం దేవుని నామం దూషించబడతాం, మన నువ్వు కానీ తీసావా అవి తీసినవా అని అడిగారట. అమ్మ నేను తీయలేదమ్మా. అప్పుడు ఆమెకు ధైర్యం వచ్చిందంట. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి, అమ్మ మా పాప తీయలేదని చెప్తుందమ్మా. లేదమ్మా, ఎందుకంటే నేనైతే నువ్వు తీయలేదని నమ్ముతున్నాను, కానీ మా సార్ ఒప్పుకోవట్లేదు, పోలీస్ స్టేషన్కి పట్టిస్తాడట, మరి ఆయననే చూసుకుంటాడు. మళ్ళా వచ్చిన అత్త చెప్పింది, అమ్మ పోలీస్ స్టేషన్కి పట్టిస్తారట, మేము తీయలేదమ్మా, నిజంగా తీయలేం. మళ్ళా ప్రార్థన చేసినాం. దేవుడు ఎంత అద్భుతం జరిగించాడంటే, మళ్ళీ ఆమె ఒక గంట అయ్యాక ఫోన్ చేసి, ఫోన్లేమ్మా అన్నది, ఉటిదే దొరికినాయి ఆమెకు, ఆమెకి ఇంకా పోలీస్ కేసు ఏం చేస్తాంలేమా అన్నది. చూసారా, కానీ ఆయన మొర వినే దేవుడండి. ఆ పనుల్లో నీ పనుల్లో కూడా, నువ్వు చేస్తున్న పనిలో కూడా నీ మీద అపనిందలు వేస్తున్నారా, నీ మీద అవమానాలు పరుస్తున్నారా, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. నీ బాధను తొలగించే దేవుడు, నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు ఆయన. అందుకే అంటున్నాడు, కాబట్టి ఐగుప్తి చేతిలోండి వారిని వీపించుటకును, ఆ దేశంలోండి విశాలమైన మంచి దేశమునకును అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకును వారిని నడిపించుటకు దిగివచ్చినను. ఆయన చూశాడు వాళ్ళ బాధ, చూశాడు వాళ్ళ వెట్టి సేకరణ, చూశాడు ఆయన దిగివచ్చిన్నాడు అన్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఇజ్రాయేలు మొర నిజముగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని కాగా, రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపెదను, ఇజ్రాయేలు అయిన నా ప్రజలని ఐగుప్తులుండి తోడుకొని పోవాలన్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడండి. వారి మొరను చూశాడు, ఐగుప్తులో వారు పెడుతున్న శ్రమను చూశాడు. నీ శ్రమను చూడలేడా, నీ బాధ చూస్తాడు. తప్పకుండా ఎవరు నాకు సహాయం చేయదు, ఎవరినో పంపిస్తాడు, మోషేని పంపించిన దేవుడు అలాగ అనేక మందిని నీకు సహాయం చేయడానికి అద్భుతం జరిగిస్తాడు. మారని దేవుడమ్మా, మార్పు లేని దేవుడు, విచారించట్లేదు, చూడలేదు, నాకెంత బాధ కలుగుతుంది, నా భర్త చూస్తలేదు, నా పిల్లలు చూస్తలేదు, నా భార్య చూస్తలేదు, నా ఇరు పొరుగు వారు చూస్తలేదు, నేను ఆఫీసులో పనిచేస్తుంటే నాకు ప్రమోషన్ వస్తలేదు, నాకు డబ్బులు ఇస్తలేదు, నేను వ్యాపారం పెట్టుకున్నా కానీ నా వ్యాపారం అంతా లాస్ అయిపోతుంది, దేవుడు విచారించటం లేదు అనుకుంటున్నా.
నా ప్రియబిడ్డ, దేవుడు విచారిస్తాడు. అందుకే 20వ వచనంలో నిర్గమకాండ 3వ అధ్యాయం 20వ వచనంలో, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తి మధ్య నేను చేయదలచిన నా అద్భుతములన్నింటినీ చూసి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయను, పంపించేస్తాడు. నేను చూస్తున్నాను అద్భుత కార్యాలు చేస్తాను. నేను అద్భుతాలు చేయగల దేవుడిని, అద్భుతాలు జరిగించే దేవుడిని, ఆయన సర్వశక్తి గల దేవుని, తప్పకుండా అద్భుతం జరిగిస్తానన్నాడు. వాటి చేతులతో పంపించేస్తారనుకుంటున్నాడా? అక్కడ చూసినాం, అతడు మిమ్మల్ని పంపివేయను మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగ చేసేదను. కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగు దాని ఇంటి నుండి దాన్ని వెండి నగలు, బంగారు నగలను, వస్తువులను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును ధరింపచేసి ఐగుప్తీయుల్ని దోచుకుందరని. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే మళ్ళీ అన్ని ఇచ్చి పంపిస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? నేను దిగొచ్చిన్నాను, మీ మర విన్నాను, మీ శ్రమను నేను చూశాను అంటున్నాడు గొప్ప. ఈ దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మర వింటున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు. విచారిస్తలేడు, చేస్తలేడు అనుకుంటున్నావు నా ప్రియబిడ, భయపడుకు. దేవుని అడుగు, దేవుడు తప్పకుండా నీ మొర నువ్వు ఆయనకు మొర పెట్టుకో. నీ మొర ఆయన వింటాడు. ఆయన వినే దేవుడు, మొర అంగీకరించే దేవుడు, మన కన్నిటి నాట్యంగా మార్చే దేవుడు. అందుకే అంటున్నాడు శ్రమల నుండి నిర్గమకాండము 1వ అధ్యాయం 11, కాబట్టి వారి మీద పెట్టిన భారములు వారి శ్రమను పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమించినాడు. 13వ వచనంలో, ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినంగా సేవ చేయించుకున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవి. కానీ దేవుడు శ్రమ పెట్టిందంతా దేవుడు చూస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఎందుకు అంత కోపం? అందుకే అన్నాడు నిర్గమకాండ 3వ అధ్యాయం 7-8 వచనం, నా ప్రజల బాధను మొరను చూచి వారిని విడిపించటకు దిగి వచ్చిన. ఈరోజు ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, ప్రియబిడ్డ భయపడకు. నీ మొర వినడానికి నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నిన్ను ఎవరైతే శ్రమ పెడుతున్నారో, నిన్ను ఎవరైతే అవమానాలు పాల్చేస్తున్నారో, వారిని చూస్తున్నాడు ఆయన. చుట్టలేదనుకోవద్దు నా ప్రియబిడ, తప్పకుండా చూస్తున్నాడు. నీ పట్ల కార్యం జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. నాకు పెళ్ళయింది కానీ ఇంకా బిడ్డలు కాలేదు, భయపడికి బిడ్డ, నీ వేడుస్తున్న బాధని చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు. అందుకే అన్నాడు నిర్గమకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, ఐగిప్తులు దాస్యత్వమునకు లోపరిచిన ఇశ్రాయేలు మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. నేనే యెహోవాను. నేను ఐగుప్తులు మోయించి బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యందును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడయ్యున్న దేవుడు, ఆయన ప్రజలమమ్మ. ఆయన విలుపెట్టి కొనుక్కున్నాడు, మనల్ని వట్టిగా కొనుక్కలేదు. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన మన పాపాల కొలకు బలియాగమయ్యాడు. మనం దుర్మార్గంగా ఉన్నప్పుడు ఆయన మన పాపాలన్నింటినీ తీసివేశాడు. ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. ఆయన రూపులోనికి మనల్ని మార్చుకున్నాడు. మనల్ని విడిచిపెడతాడా? ఈ లోకమంతా విడిచిపెట్టేస్తుంది. కానీ దేవుడు విడివని దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు నిర్గమకాండం 12వ అధ్యాయం 31వ వచనంలో, మీరు ఇశ్రాయేలుని లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి ఐగుప్తీయులు అంటున్నారు. మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీ మందలు పశువులను తీసుకొని పోడి, నన్ను దీవించుడని చెప్పాను. తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. 35వ వచనంలో, ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తుల కటాక్షం కలుగజేసను గనుక వారి వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. దోచుకుని వెళ్ళిపోతుంటే మళ్ళా ఉన్నుగురుకున్నారా? మళ్ళా తరమడం మొదలుపెట్టారు. మళ్ళా తరుముతున్నారు. ఫరో సైన్యం తరుముతున్నారు. అయ్యో, ఇంత గొప్ప కార్యాలు చేశాడే, అక్కడ అనేక అద్భుతాలు జరిగించాడే, ఐగుప్తీయుల పట్ల అద్భుతాలు జరిగించాడే, మా పట్ల అనేకం చేశాడే, మేము దోచుకునేటట్లు చేసుకుని వచ్చామే. మళ్ళీ వచ్చేటప్పుడు కల ఎర్ర సముద్రం ముందట ఉన్నది. ఓ, ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక ఫరో సైన్యం ఉన్నది. ఓ, ఎంత శ్రమలు, ఎంత బాధ. చూడలేదు ఆయన? వాళ్ళు గులుగుతుంటే చూసారు మోషే అనుకున్నాడు. నన్ను ఎందుకు తీసుకొచ్చావా? వీళ్ళందరినీ తీసుకురమ్మన్నావు. నేను తీసుకుని వచ్చాను. ఎన్నో శ్రమలు పడ్డాను. ఆ ఫరోతో మాట్లాడి ఎన్నో కార్యాలు జరిగినాయి. అవన్నిటి నుంచి విడిపించుకుని ఆహా, దేవుని సేవించడానికి వెళ్తున్నాం కదని ఆ ఫరో మమ్మల్ని పంపిస్తుంటే, మళ్ళా కటాక్షం కలిగేటట్టు చేసి దోచుకుని మేము వెళ్తుంటే, మళ్ళీ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాం. మేము ఎలా దాటాలి?
వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. కానీ దేవుడు దాటించలేదా? చూడలేదా? వాళ్ళ దుఃఖాన్ని చూడలేదా? మోషే దుఃఖాన్ని చూడలేదా? ఊరక్క నిల్చుండిచ్చాడు మనని. ఈ దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఊరక్క నిల్చుండిచ్చాడు, నీ పట్ల అద్భుతం చరికిస్తాడు. నీ శ్రమ, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖం లేయని చూచిన దేవుడు నేను చూడలేడా? ఆమెను చూసిన దేవుడు ఆమె పట్ల అద్భుతం చరికించాడు. నీ పట్ల అద్భుతం చరికిస్తాడు, భయపడకు. దేవుడు అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. శ్రమలు వారు కలిగినందుకే అన్నాడు. యోబు గ్రంథం 36:15-16 చూస్తే, శ్రమ పడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. హల్లెలూయా, హల్లెలూయా. పారిన తేలిని ప్రవహించే దేశానికి పంపించినాడు. సణుకొద్దు, గుళుకొద్దు, సనికరు, గుల్గేరు అన్ని చేశారు ఇస్రాయేలు. అందుకే కనాన్ దేశాన్ని కొంతమంది చూడలేకపోయారు. నా ప్రిబిడ్డ, నువ్వు సణుగుతున్నవేమో, గుణుగుతున్నవేమో, విచారించటం లేదు, నన్ను చూడటం లేదు, నన్ను బాధ పెడుతున్నారు, నాకు ఈ శ్రమ కలుగుతున్నది, నేను ఎందుకు బతకాలి, నేను ఎందుకు ఇట్లా చేయాలనుకుంటున్నావేమో. కానీ దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు. ఆయన చూసే దేవుడు. ఆశ్చర్య కార్యాలు ఇస్రాయేల్ జనంగా నడిపించిన దేవుడు, లేయాను చూచిన దేవుడు నేను చూడలేడా? చూస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తాడు. అందుకే 94:5 యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని, యెహోవా వారిని ప్రజలు నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. 7 విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. జన్లలో పశుప్రాయులారా, దీన్ని ఆలోచించండి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారు? ఇంత అన్యాయం జరుగుతుంటే, అక్రమం జరుగుతుంటే అట్లా మౌనంగా కూర్చుని ఉండకు. వారి కొరకు నుంచి మోషేని లేపిన దేవుడు, మోషేని అద్భుతం జరిగించడానికి దేవుడు వాడుకున్న దేవుడు. అందుకే మోషేని అంటున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆయన నిదానించి చూస్తాడట. కాబట్టి ఎంత గొప్ప బిరుదు ఆయనకి ఇచ్చాడు. ఈరోజు ప్రభు నీకు ఇవ్వాలని, ఏసేపుకు తోడై ఉన్న దేవుడు, లేయాకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. భయపడక నా ప్రియబిడ్డ, నీకు కూడా నీ పట్ల కూడా అద్భుతాలు కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు 9 అన్నాడు, చెవులను కలగర చేసిన వాడు వినకుండినా, కంటిని నిర్మించిన వాడు కానకుండా, అన్య జనులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా, నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలిసేయును. కాబట్టి నా ప్రియబిడ్డ, తప్పకుండా నీ పట్ల దేవుడు కార్యం జరిగించి, ఆశ్చర్య కార్యాలు జరిగించి నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, దేవుడు నన్ను చూడలేదు, నాకు కష్టాలు ఉన్నాయండి, నాకు బాధలు ఉన్నాయండి, దేవుడు విచారిస్తలేడు, నా భర్త ఇంత బాధలు పెడుతున్నాడు, నాకు అవమానం కలుగుతుందండి, చేతిలో డబ్బులు లేవండి, నేను విధవరాలనండి, నా బిడ్డలు చూసేవాళ్ళు ఎవరు లేరండి, నా బిడ్డలు మారటం లేదండి, నాకు ఇంకా ఈ రోగం నాయమైతలేదండి, ఇంకా నాకు ఇట్లా నేను రోజు రోజుకి క్షీణించిపోతున్నానని బాధపడుతున్నానన్న ప్రబిడ బాధపడక నేను చూస్తున్నాడు, నిన్ను విచారిస్తాడు. తప్పకుండా నీకు మేలు చేసే దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు. అలాంటి దేవుని ప్రార్థన చేసుకుందామా. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు, చూడటా లేదనుకున్నాడు, చూస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు, అద్భుతాలు చేయవాడు. మనకు తెలుసు, నాబోతు ద్రాక్ష తోట, నాబోతుది కూడా మనకు తెలుసు. ఆహాబు రాజు 2:21 నాబోతు నాకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దాని క్రయం నాకు ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చటకు నాకెంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితం నీకు ఇయ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నవాడై కోపంతో తన నగరకు పోయి మంచం మీదుండి పరుండి ఎవరితోనూ మాట్లాడకై భోజనము చేయకయుండెను. అంతటా అతని భార్య అయిన యజ్బేలు వచ్చి, నువ్వు మూతి ముడుచుకున్న వాడవే, భోజనం చేయకుండా వేమని అతన్ని అడుగగా మరి జరిగిన సంగతి అంతా చెప్పినప్పుడు, మరి 7 అందుకు అతని భార్య అయిన యజ్బేలు, ఇస్రాయిల్లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా, లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము, నేనే ఇజ్రాయిల్డైన నాబోతు ద్రాక్ష తోట నీ కిప్పించదని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయించిన పట్టణం పెద్దలందరికి సామంతులకు పంపాను. ఆ తాకీదులో వ్రాయించింది ఏమని రాయించిందంటే,
ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనులు ఎదుట నిలవబెట్టి నీవు దేవుణ్ణి రాజుని దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలని ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీద అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావుగొట్టుడి. చూసారా, మూతి ముంచుకుని ఉంటే యజబెల్ రాణి ఏం చెప్పాలి? ఎందుకయ్యా నీకు దేవుడు ఇంతగా ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, ఆ పేదోడు ఆ పేద అనుకున్న నాబోతు ద్రాక్ష తోట నేను నీకు కావాలా? నీకు దేవుడు సమస్తం ఇచ్చాడు కదా, నువ్వెందుకు ఆ ద్రాక్ష తోట అడుగుతున్నావు అని చెప్పాలి. కానీ ఆమె అట్లా చెప్పలేదు. మూతి ముంచుకుని కూర్చుని ఉంటే నువ్వెందుకు బాధపడతావు? ఇద్దరు పనికి మాలిన మనుషుల్ని ఏర్పాటు చేసుకొని నీకు ఇస్తానయ్యా, లే సంతోషంగా ఉండు అని ధైర్యం చెప్పి ఏం చేసిందో మనకు తెలుసు. అక్కడ ఇద్దరు పనికి మాలిన మనుషుల్ని పెట్టి ఏమంటుందంటే, నీవు దేవుని రాజును దూషించుతావని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులు. ఈ దినాలు అంతే, మన మీద అబద్ధాలు చెప్పడానికి డబ్బులు ఇచ్చి అవమానం చేయడానికి పనికి మాలిన వాళ్ళు చాలామంది తయారయ్యారు. అబద్ధాలు మాట్లాడతాము, మోసము చేయడము, అక్రమం చేయడము, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఆమెన్నది యజబెల్ రాణి. మోసం చేయడానికి చేసినప్పుడు మనకు తెలుసు. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుణ్ణి రాజును దూషించినని జనులు సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారి పట్టణం బయటకు అతను తీసుకుని పోయి రాళ్లతో చావుకొట్టింది. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయిన వారి యజ్బేలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యజ్బేలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి ఇజ్రాయేలుడైన నాబోతు క్రైము నీకు ఈయనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకునమని అహాబుతో చెప్పాను. చూసరా, పనికి మాలిన ఇద్దరిని పెట్టి రాళ్లతో కొట్టి చంపించేసింది. ఎవరు లేరు, ఎవరు చుట్టలేరు అనుకున్నది పనికి మాలిన. కానీ దేవుడు చూడలేదా? మరి రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే 26వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నువ్వు యెహో మాట చెప్పిన అతని ఎత్తి భూభాగం మందు పడవేమని. చూసరా, మనకు తెలిసింది. నిన్నటి దినాన చూశాడంట నాబోతు కుమారుని, నాబోతుని చంపేయడం ఆయన చూశాడు. ఏలి అనిచ్చి పంపించాడు, చెప్పమన్నాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు కార్యం చరికించాడు, అద్భుతం చరికించాడు. నీ పట్ల కూడా అద్భుతం చరికిస్తాడు, ఆశ్చర్య కార్యాలు చరికిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా. చూస్తున్న దేవుడు, ఏసేపుని చూచిన దేవుడు, లేయాను చూచిన దేవుడు, ఇశ్రాయేలుని చూచిన దేవుడు, ఈ దినం మమ్మల్ని చూస్తున్న దేవుడు, నీకు మొరపెట్టుకుంటున్నామయ్యా. ఏ వేదనతో టీవీ దగ్గర కూర్చున్నారు మాకు తెలియదు, కానీ అద్భుతం జరిగించి వారి పట్ల వారి వేదనని మా ఆయన తీసివేసి వారి శ్రమను చూచి ప్రభువా ఆయన నువ్వు కృప చూపమని ప్రార్థిస్తున్నావు. వేదనతో బాధతో ఎన్నో సమస్యలతో ప్రభువా వారి కొట్టిమిట్లు ఆడుచుండగా అయ్యా ఎల్షదాయినన్నావు, నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నావు బాబు. నీకు అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి ప్రభువా నిన్ను ప్రార్థిస్తున్నామయ్యా, నీకు మొరపెట్టుకుంటున్నాం. నాయన బిడ్డల యొక్క శ్రమను, మా శ్రమను చూచి మాకు మేలు జరిగించి అద్భుతాలు జరిగించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును కాక. మరి ప్రార్థన అవసరతలు కొన్ని ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. మీరు అధైర్యపడిపోకుండా భయపడకుండా ప్రార్థన చేయండి. ప్రార్థనే మనకు ఆయుధం, అద్భుతాలు జరిగించే దేవుడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.